ఫెడరల్ సంబంధించినటువంటి ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందని చూడండి. ముందుగా ఫెడరల్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఒకటే దేశం ఉండేది, రాష్ట్రాలు లేకపోతే జిల్లా లేకపోతే మన దగ్గర మరీ యూనిటరీ కాదు, మరీ ఫెడరల్ కాదు, అమెరికా లాంటి ఫెడరల్ కూడా కాదు. అయితే ఫెడరల్ లక్షణాలు మన దగ్గర ఉన్నాయి. అందుకనే సెంట్రల్లో వచ్చినటువంటి యూనియన్ గవర్నమెంట్కి వచ్చినటువంటి దాంట్లో రాష్ట్రాలకు షేర్ ఇవ్వడం అనేటువంటిది, దానికోసం పబ్లిక్ మన ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేటువంటిది ఈ ఫెడరల్ ఫైనాన్స్ స్ట్రక్చర్లో ఒక భాగమే. ఫెడరల్ ఫైనాన్స్ ఉండాలంటే స్ట్రక్చర్ ఉండాలి. ఏముంటుంది? ఫెడరల్ మీన్స్ ద యూనియన్ ఆఫ్ టూ ఆర్ మోర్ స్టేట్స్, అంటే ఒకటి అంటే రెండు కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉన్నప్పుడు, ఒక యూనిటరీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని మోర్ దెన్ టూ ఉండాలి, అప్పుడు దాన్ని ఫెడరల్ అంటే ఒక యూనియన్ యూనిటరీ ఉండాలి, అంటే యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు పాసిబిలిటీ ఆఫ్ ద ఫెడరల్ ఫెడరేషన్ అంటుంది అన్నమాట, సమాఖ్య అని అంటారు తెలుగులో. ఇట్ కెన్ బి డిఫైన్డ్ అస్ ఏ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ అసోసియేషన్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ స్టేట్స్ కాన్స్టిట్యూట్ ఏ పొలిటికల్ యూనిటీ విత్ ఏ కామన్ గవర్నమెంట్. అంటే పొలిటికల్గా ఉన్నటువంటి ఫార్మేషన్ ఏమన్నది కామన్గా యూనిటరీగా యాక్సెప్ట్ చేస్తున్నాం భారతదేశాన్ని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మళ్ళీ సపరేట్ ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఇది ఫెడరల్ స్ఫూర్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇన్ ఏ ఫెడరల్ సెటప్ దేర్ ఆర్ అట్లీస్ట్ టూ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, రెండు గవర్నమెంట్ ఉన్నాయి, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకోటి స్టేట్ గవర్నమెంట్. అండ్ ద టాప్ లెవెల్ ఇస్ ద ఫెడరల్ సెంట్రల్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ అండ్ ద లోవర్ లెవెల్ ఇస్ ద స్టేట్ గవర్నమెంట్. అంటే పై భాగంలో ఉండేటువంటి దాన్ని యూనిటీ సెంట్రల్ గవర్నమెంట్ అంటాం, అప్పర్ హ్యాండ్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ అనేది అది లోవర్ లెవెల్లో. ఇది కూడా మన దగ్గర ఉంది. ఇన్ ఏ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ఫైనాన్స్ ఆల్ ఐటమ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ డివైడెడ్ అమంగ్ ద సెంట్రల్ స్టేట్ అండ్ ద లోకల్ గవర్నమెంట్స్. వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ఎవరికి ఎంత వాటా పోవాలనేటువంటిది చాలా క్లియర్ కట్గా వాటిని విభజించడం జరుగుతుంది. ఆల్ ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రీ టు మేక్ ఎక్స్పెండిచర్ ఆన్ దేర్ రెస్పెక్టివ్ హెడ్స్ అండ్ గో అండ్ టు గెట్ రెవెన్యూ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ సోర్సెస్. ఎవరికి వాళ్ళు ఇన్కమ్ సోర్స్ చూసుకుంటారు, ఎవరికి వాళ్ళు ఎక్స్పెండిచర్ చూసుకుంటారు. సెంట్రల్ ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూస్ వేరే ఉంటాయి, మళ్ళీ సెంట్రల్ పూల్ పోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేట్టు వేరే ఉంటాయి. అయితే మొత్తం మీకు ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలనేది ఫెడరల్ స్ట్రక్చర్ కోసం మీకు ఇది చూపించాను. మరి దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి? ఫెడరల్ స్ట్రక్చర్ ఉండాలంటే ఫెడరల్ ఫైనాన్స్ రావాలంటే ఫెడరల్ అంటే ఏంటంటే సమాఖ్య అనేటువంటిది. ఫెడరల్ ఫైనాన్స్ అంటే సమాఖ్యంలో ఉన్నటువంటి కోశ విధానాలు, ఫెడరల్ విత్తం అంటాం దాని మనం. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏందో మనం చివరిలో చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, అన్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చాను. ఒకటేంది, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేకపోతే ఏది సెంట్రల్ గవర్నమెంట్ది ఏది స్టేట్ గవర్నమెంట్ అనేది మనకు క్లియర్గా ఉండదు. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఏ ఫెడరేషన్ ఇస్ దట్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ షుడ్ బి ఏ రిటర్న్ వన్, సో దట్ బోత్ ద యూనియన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ కెన్ రిఫర్ టు దట్ యాజ్ అండ్ వెన్ నీడెడ్. ఏదన్నా డిస్టర్బెన్స్ అనుక డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతుంది. రిజిడ్ కాన్స్టిట్యూషన్ అయి ఉంటుంది, అంటే ఈజీగా మార్చడానికి వీల్లేదు. మన దగ్గర ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ని మరీ ఫ్లెక్సిబుల్ ఏం కాదు. కొన్ని పాలసీలు మార్చాలంటే 2/3 కావాలి, కొన్ని పాలసీలు మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆమోదం కూడా కావాలి. అంటే ఈ ఫైనాన్స్ సంబంధించినటువంటి చాలా సులభంగా చేసేటువంటి కావు, కాబట్టి రిజిడ్ లక్షణాలు ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ అధికారాలు కూడా, ఫైనాన్స్ అధికారాలు కూడా ఇటు సెంటర్కి ఎట్లా ఉండాలి స్టేట్కి ఎట్లా ఉండాలి అనేది అవి కూడా పొందుపరచబడతాయి. సుప్రమసి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇద్దరి మధ్య తగాదాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా అక్కడ సుప్రీం కోర్ట్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ ఏదైనా వస్తే, అంటే సుప్రమసి ఆఫ్ ద జ్యుడిషరీ అని అందుకని అంటారు. అంటే వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే, వాటికి గౌరవించాల్సింది. అంటే ఫెడరల్ లక్షణాలు ఉండాలంటే ఫెడరల్ విత్తంలో ఇవన్నీ కూడా లక్షణాలు చెప్పుకున్నాం. ఈ ఐదు లక్షణాలని కాన్సెప్ట్ వరగిన చూడండి. దీంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఒకసారి ఫెడరల్ ఫైనాన్స్ ఉంటే ఏమేమి ఉండాలి,
ఏం ఏం ఫీచర్స్ ఉండాలని అట్లా అడిగినప్పుడు దీస్ ఆర్ ద ఫీచర్స్. ఫెడరల్ ఫైనాన్స్ ఉండాలంటే, ఫెడరల్ విత్తం ఉండాలంటే ఈ లక్షణాలు లేకపోతే వాటికి అవి నిలవదా. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి, రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి, సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గౌరవించాలి మళ్ళీ, అట్లాగే జ్యుడిషరీ సుప్రమసీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఫెడరల్ ఫైనాన్స్ కొంతకాలం పాటు అంటే చాలా కాలం పాటు అది సర్వైవ్ అవుతుంది, సస్టైన్ అవుతుంది అని చెప్తున్నాము. ఇట్లా మనం ఈ ఫోర్త్ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ పవర్ పాయింట్ ఒక 10 స్లైడ్స్ ఉన్నాయి, వాటి మీరు చూడండి. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఫంక్షనల్ ఫైనాన్స్ అనేటువంటి లర్నర్ చాలా సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్స్పాన్సరీ అండ్ కంట్రాక్షనరీ ఫిజికల్ పాలసీలు ఉన్నాయి. ఫిజికల్ పాలసీ అనే పదం ఎట్లా వచ్చింది, ఎట్లా తీసుకున్నారు, ఫిజికల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, 9 ఆబ్జెక్టివ్ చెప్పుకున్నాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకు ప్రశ్నలు రూపకల్పన జరుగుతుంది. అంటే ప్రశ్నలు ఎట్లా ఇస్తారు అనే దానికంటే కూడా మనం దాని మీద ఎంతవరకు అవగాహన చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అది కనుక వస్తే ప్రశ్నల జవాబులు ఎట్లిచ్చినా, ప్రశ్నలు ఎట్లిచ్చినా మనం జవాబులు రాయడానికి వీలుంది. ఇది సంక్షిప్తంగా ఈ వాట్ ఈస్ మీన్ బై ఫిజికల్ పాలసీ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫిజికల్ పాలసీ అండ్ వాట్ ఈస్ మీన్ బై ద ఫెడరల్ ఫైనాన్స్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫీచర్స్. ఓకే, మరి దాదాపుగా మనకు సిపిజెట్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఈ రోజుని కంప్లీట్ అయ్యిందని భావిస్తున్నా. ఇంకా ఏదైనా టాపిక్ ఎక్కడన్నా మిగిలిపోతే మా దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా ఎవరు వీలైతే వాళ్ళు చెప్పేస్తారు, దానికి ఇబ్బంది ఏం లేదు. భాస్కర్ సార్ కూడా ఈజ్ బిజీ విత్ వాళ్ళు న్యాక్, దీనికి అటానమస్ పోతారు వాళ్ళ కాలేజు, ఆ బిజీలో ఉండడు, అందుకని క్లాస్ తీసుకోలేదు. మీకు రేపు కానీ ఇల్లుండి కానీ ఈ విల్ ఎంగేజ్ డెఫినెట్లీ. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సిపిజెట్ వాళ్ళు అడగండి, జేఎల్డిఎల్ వాళ్ళంటే వాళ్ళు మళ్ళీ తర్వాత మేము డిస్కస్ చేసుకుంటాం. మీకు మీకు మీ పరిధికి సంబంధించినటువంటి దాంట్లో మీకు ఏమైనా సందేహాలు వస్తే యు ఆస్క్. అంటే మిమ్మల్ని అడగొద్దని అంటలేను కానీ సిపిజెట్ వాళ్ళకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాం.